तांडूर बीजेपी पार्टी कार्यालय में जिला महिला मोर्चा अध्यक्षुरालु साहू श्रीलता आध्वर्यम में भारी एत्तुन बीजेपी महिलालनु बीजेपी कंडुवा कप्पी आह्वानिंचारु। देश अभिवृद्धि राष्ट्र अभिवृद्धि बीजेपी तोने साध्यपड़ुतुंदनि आमे तेलिपारु। ఈ కార్యక్రమంలో రమేష్ కుమార్, బారెడ్డి పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు। వికారాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను। అయితే మహిళలు అన్ని రంగాలలో రాజకీయంగా విద్యా గానివండి అదే విధంగా వ్యాపారం గానివండి అదే విధంగా క్రీడల గానివండి ఈ రోజు అన్ని రంగాలలో వారు మహిళలు ఈ రోజు ముందున్నారు। అందులో రాజకీయంగా కూడా మేము సైతం అంటూ వారు జాయిన్ అవడం చాలా సంతోషకరం। మరి కేంద్ర ప్రభుత్వం మహిళలకు రిజర్వేషన్లు గానివండి ఇతరత్ర ఎడ్యుకేషన్ గానివండి పూజ్యతే రమంత తత్ర దేవత అన్నారు। ఎక్కడైతే మహిళలకి గౌరవం లభిస్తుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారని అన్నారు। వేద కాలం నుంచే మహిళలకు ప్రాధాన్యత చాలా ఉండింది। ప్రతి విషయంలో ఇంటి పెత్తనం విషయంలో గాని ప్రతి విషయంలో ఇంటి బాధ్యతల గాని ఇతరత్ర విషయాల్లో గాని మహిళలకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు। వాళ్ళు చదువుల్లో కూడా పురుషులతో పాటు సమానంగా ఈటుగా చదివి అనేక విషయాల్లో కూడా శాస్త్ర విషయాల్లో కూడా వారితో పాటు విజయాలు సాధించిన వాళ్ళు నెగ్గిన వాళ్ళు చాలా మంది ఉన్నారు। తర్వాత ఆ మధ్యకాలంలో కొన్ని మూఢనమ్మకాలు చాదస్తాల వల్ల గృహిణులు చాలా మంది ఇంటికే పరిమితమై పోవడం జరిగింది। తర్వాత కన్యా శుల్కం గాని వరకట్న సమస్య ఇవన్నీ వేధించడం వల్ల చాలా మంది గృహిణులు ఇంటికే పరిమితమయ్యారు। ఇప్పుడు ఆ బానిస సంఖ్యలన్నీ తెంచుకొని కూడా మహిళ మీరందరూ కూడా పార్టీలకు రావడానికి మేమందరం కూడా జిల్లా పార్టీ తరపున మీకందరూ కూడా హార్దికంగా స్వాగతం పలుకుతూ రాబో రాజుల్లో మీకందరూ కూడా వెన్నదన్నంగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది। మిమ్మల్ని ఒక కుటుంబ సభ్యులుగా ఒక తల్లిగా ఒక చెల్లిగా ఏ రకంగా కుటుంబంలో రక్షణ చేయబడుతుందో భారతీయ జనతా పార్టీ కూడా మీకు ఆ రకమైనటువంటి ధైర్యాన్ని భరోసాని కల్పిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియపరుస్తూ మరోసారి ఈరోజు పార్టీలో కొత్తగా నూతనంగా పండుగ కప్పుకొని సభ్యులుగా చేరినటువంటి మీకందరూ కూడా హార్దిక స్వాగతం పలుకుతూ